హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ అండ్ గైస్ ఎన్నో నెలలుగా ఎన్నో సంవత్సరాలుగా చాలా చాలా ఆతృతతో చాలా సీరియస్గా ఈ గ్రూప్ టు నోటిఫికేషన్ కోసం కొన్ని లక్షల మంది ఆస్పిరెంట్స్ వెయిట్ చేస్తున్నారు సో మన వెయిటింగ్కి ఒక ఎండ్ కార్డ్ పడినట్టు టిఎస్పీఎస్సి సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ గ్రూప్ టూ పోస్ట్స్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది సో ఇది వన్ ఆఫ్ ద అద్భుతమైన అవకాశం అనేది చెప్పుకోవచ్చు సో ఈ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ పోస్ట్కి సంబంధించి జనవరి ఎయిటీన్త్ నుంచి ఫిబ్రవరి సిక్స్టీన్త్ వరకు విండో ఓపెన్ అవుతుంది ఈ టైం పీరియడ్లో ఆస్పెరెంట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు వీలైనంత త్వరగా అప్లై చేస్తే లాస్ట్ మినిట్ రష్ కానీ లేదా సర్వర్ ప్రాబ్లం వల్ల మిస్ అవ్వడం అనే ఛాన్సెస్ ఉండవు అండ్ గైస్ ఈ సమయంలో సో చూడండి మనం ఇవాటి నుంచి పోల్చిన అప్లికేషన్ ఫిల్లింగ్కి లాస్ట్ డేట్కి కంపేర్ చేసిన అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఈ అప్లికేషన్ ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత మనం ఎంత కాదనుకున్నా అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ యునో అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ మళ్ళీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్ కన్ఫర్మ్ అవ్వడానికి సో మినిమంలో మినిమమ్ మన దగ్గర ఎంత టైం పీరియడ్ ఉంది త్రీ మంత్స్ టైం పీరియడ్ ఉంది సో ఈ టైంలో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను ఈ త్రీ మంత్స్ ఎంత ఫోకస్డ్గా ప్రిపేర్ అవ్వాలి సో ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను అండ్ ఏ టాపిక్ ఇదంతా కాదు జస్ట్ సింపుల్గా వాట్ ఈస్ ద జనరల్ స్ట్రాటజీ షుడ్ బీ అన్నట్టు చూస్తే చూడండి గైస్ అంతకుముందు టూ థౌజండ్ సిక్స్టీన్లో టీఎస్పిఎస్సి గ్రూప్ టూ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఆన్ అన్ యావరేజ్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ప్లస్ కట్ ఆఫ్ ఉంది ఆఫ్ కోర్స్ అప్పుడు ఉన్న వేకెన్సీస్ అప్పుడు ఉన్న కాంపిటీషన్ని బట్టి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ప్లస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కానీ ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా పరిస్థితులు మారాయి కాంపిటీషన్ మారింది పెరగచ్చు తగ్గొచ్చు ఎగ్జామ్ టఫ్నెస్ వీటన్నిటిని బట్టి కట్ ఆఫ్ ఉంటుంది కానీ ఎటువంటి పరిస్థితులు అయినా కూడా మనం అట్లీస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ప్లస్ మార్క్స్ తెచ్చుకుంటే మనం సేఫ్ సైడ్ ఉంటుంది సేఫ్ సైడ్ ఓకే ఇంకా మంచి సేఫ్ సైడ్ ఉండొచ్చు లేదా తక్కువైనా ఉండొచ్చు బట్ మన అచీవ్మెంట్ అంటే మన ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ప్లస్ వీ హ్యావ్ టు అట్లీస్ట్ టార్గెట్ జనరల్ క్యాటగిరీ మిగతావి కట్ ఆఫ్ ప్రకారం రిజర్వేషన్ ప్రకారం మారుతుంది సో దీనికి ఎలా ఫోకస్ చేస్తే బాగుంటుంది చూసినట్లయితే ఒక్కసారి చూడండి పేపర్ ఫోర్ తెలంగాణ మూమెంట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ త్రీ ఇండియన్ ఎకానమీ ప్లస్ తెలంగాణ తెలంగాణ ఎకానమీ వన్ ఫిఫ్టీ మార్క్స్ పేపర్ టూలో ఇండియన్ హిస్టరీ ప్లస్ సొసైటీ ప్లస్ పాలిటీ ఈ మూడు సబ్జెక్ట్స్లో నుంచి అగైన్ వీఆర్ గెట్టింగ్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అంటే ఈ అంటే మనకు చూడండి సబ్జెక్ట్స్ పరంగా చూస్తే కౌంట్ చేస్తే చాలా చాలా నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ వస్తాయి సైన్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ అర్థమాటిక్ కానీ యునో ఆ రీజనింగ్ కానీ సో ఇంగ్లీష్ కానీ ఇలా నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ జాగ్రఫీ ఇవన్నీ వ్యారీ అవుతాయి కానీ పర్టికులర్గా ఈ త్రీ మంత్స్లో మనం చూడాల్సిన సబ్జెక్ట్స్ చూస్తే ఈ త్రీ పేపర్స్ని ఫోకస్ చేస్తే అంటే వన్ టూ అండ్ త్రీ జస్ట్ ఒక ఫైవ్ సబ్జెక్ట్స్ని చాలా చాలా క్లీన్గా ఫోకస్ చేస్తే ఈజీగా వీ కెన్ ఏబుల్ టు టార్గెట్ ఫోర్ ఫిఫ్టీ అంటే టార్గెట్ ఫోర్ ఫిఫ్టీ ఇది మాత్రమే కాకుండా పేపర్ వన్లో ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది పేపర్ వన్లో హిస్టరీకి సంబంధించిన పార్ట్ ఉంటుంది పేపర్ వన్లో రైట్స్ ఇష్యూస్ అని పాలిటీకి సంబంధించిన పార్ట్ ఉంటుంది పేపర్ వన్లో సోషల్ ఎక్స్క్లూజన్ అని సొసైటీకి సంబంధించిన పార్ట్ కూడా ఉంటుంది సో వీటన్నిటి నుంచి కూడా అడిషనల్గా మళ్ళీ మార్క్స్ ఉన్నాయి సో ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ని ఎఫెక్టివ్గా ఫోకస్ చేసినట్లయితే ఎఫెక్టివ్గా ఫోకస్ చేసినట్లయితే ఈజీగా అంటే ఫోర్ ట్వంటీ ప్లస్ అంటే నేను ఈజీగా అంటున్నానని అంత ఈజీగా తీసి పడేయకండి ఆ ఫోర్ ట్వంటీ ప్లస్ చూడడానికి ఎంత యునో సంతోషంగా అంటే సెలెక్ట్ అవ్వడానికి ఎటువంటి సంతోషం అయితే కలిగించేటంత అనుభూతినిస్తుందో అంతటి మార్కుల్ని తెచ్చుకోవాలంటే కష్టం కూడా చాలానే ఉంటుంది అలాంటి కష్టాన్ని సులభం చేయడానికి పర్టికులర్గా ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ని ఎంఫసైజ్ చేస్తూ ఫోకస్ చేస్తూ వీఆర్ హ్యావింగ్ అ సిరీస్ ఆఫ్ ఫ్యాకల్టీస్ సో మీరు ఇక్కడ మనం చూసినట్లయితే శ్రవణ్ సార్ దాదాపుగా హీ ఇస్ హ్యావింగ్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ సో చూడండి సో ఇక్కడ మనకు ఇండియన్ ఎకానమీ శ్రవణ్ సంబ్రాణి సార్ టీచ్ చేస్తారు సో ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే వన్ ఫిఫ్టీ మార్క్స్ని సార్ డీల్ చేస్తారు అండ్ అలాగే రాజు సార్ ఇండియన్ హిస్టరీ అలాగే తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంట్ ఈ మూడింటిని సరే కవర్ చేస్తారు ఆల్రౌండ్ టూ ఫిఫ్టీ మార్క్స్ని సార్ కవర్ చేస్తారు అండ్ ఇట్స్ మీ సో పాలిటీని ఫిఫ్టీ మార్క్స్ ఉన్నాయి ఈవెన్ చెప్పాలంటే ఫిఫ్టీ ప్లస్ మార్క్స్ విల్ బీ ఫ్రమ్ దిస్ పాలిటీ సో పేపర్ వన్లో పేపర్ టూలోంచి కలిపి అండ్ అలాగే సొసైటీకి సంబంధించి శంకర్ రెడ్డి సార్ సో ఈ ఫోర్ ఫ్యాకల్టీస్ టీమ్ మా అచీవర్స్ అకాడమీలో ఈ ఫోర్ ఫ్యాకల్టీస్ టీమ్ అంతా కలిపి ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ని చాలా చాలా డీటెయిల్డ్గా చాలా క్లియర్గా మీకు కవర్ చేస్తాం మీకు ఇక్కడ సెవెన్ ట్వంటీ సిక్స్ అది అంతకుముందు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ప్రజెంట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ త్రీ దీనేం ఫోకస్ చేయకండి ఫోకస్ అంతా ఫ్యాకల్టీస్ పైన పెట్టండి సో ఈ ఫోర్ ఫ్యాకల్టీస్ అంటే మేము ఈ ఫోర్ ఫ్యాకల్టీస్ టీమ్ ఏదైతే ఉంటుందో పర్టికులర్గా స్టూడెంట్కి ఇంతకుముందు చెప్పినట్టు సో టార్గెట్ ఎంతైనా కానీ ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ ప్లస్ మార్క్స్ తీసుకురావడానికి ఏదైతే శ్రమ కావాలనో ఎటువంటి ఫోకస్ ఎటువంటి ఏకాగ్రత కావాలో ఆ నాలెడ్జ్ని అదంతా కూడా ఇవ్వడానికి అచీవర్స్ అకాడమీ స్పెషల్ బ్యాచ్ని లాంచ్ చేయబోతుంది అండ్ అచీవర్స్ అకాడమీ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ సో దాదాపుగా యూట్యూబ్లో వన్ అండ్ హాఫ్ ల్యాక్ కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న మన అచీవర్స్ అకాడమీ ఆన్లైన్లో చాలా మంచి ట్రాక్ రికార్డుతో ఉంది సో ఆన్లైన్లో ఉంటాయి కోర్సెస్ అండ్ అలాగే ఆఫ్లైన్లో కూడా కోర్సెస్ ఉంటాయి జనరల్గా కాన్సన్ట్రేషన్ పెంచడానికి అంటే కాంపిటీషన్ తెలియడానికి ఆ యూనో ఆఫ్లైన్ని ప్రిఫర్ చేస్తుంటారు కానీ ఎవరైతే వర్కింగ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆన్లైన్ ప్రిఫర్ చేసుకోవచ్చు సో ప్లాట్ఫామ్ ఏదైనా కానీ ఆన్లైన్లో ఆఫ్లైన్లో సో మనకు ఈ గ్రూప్ టూ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది అండ్ పర్టికులర్గా ఈ మూడు నెలల్ని గు దృష్టిలో పెట్టుకొని మా నలుగురు ఫ్యాకల్టీస్ ఇవి మాత్రమే కాకుండా మళ్ళీ అంటే మిగతా సబ్జెక్ట్స్ని నెగ్లెక్ట్ చేస్తాము అది చెప్పాము అని కాదు వాటిని కూడా చెప్తాము సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ యూనో కరెంట్ అఫైర్స్ కానీ జాగ్రఫీ కానీ టీఎస్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ వరల్డ్ జాగ్రఫీ అన్నీ కవర్ చేస్తూ త్రీ మంత్స్లో సిలబస్ అవ్వడానికి ఒక న్యూ బ్యాచ్ని లాంచ్ చేయబోతున్నాము సో ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీకు ఇక్కడ కింద కనిపించే నంబర్కి కాల్ చేయొచ్చు ఆఫ్లైన్ అండ్ అలాగే ఆన్లైన్లో కూడా సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ప్లేస్లో ఫైవ్ వన్ ఫైవ్కి కాల్ చేయొచ్చు సో దిస్ ఈజ్ ద కాంటాక్ట్ నంబర్ అండ్ ద అడ్రస్ ఆఫ్ అవర్ అచీవర్స్ అకాడమీ ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర ఇన్స్టిట్యూట్ ఉంటుంది సో ఎవరైనా కూడా ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ కింద ఇచ్చిన నంబర్కి కాల్ చేసి మీ డీటెయిల్స్ కానీ మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై తెచ్చుకోవచ్చు అండ్ దట్స్ ఆల్ అండ్ గైస్ ఈ ఇంతవంటి ఇంత మంచి అద్భుతమైన అవకాశాన్ని ఆస్పిరెంట్స్కి ఇంకాస్త సులభం చేయడానికి మీ అందరినీ కూడా మీ విజయతీరాలకు తీసుకెళ్ళడానికి అచీవర్స్ అకాడమీ ఎప్పుడు మీ ముందు ఉంటుంది సో దట్ ఈస్ బై వి ఆల్ టీమ్ ఫ్రమ్ ద అచీవర్స్ అకాడమీ విష్యూ అ వెరీ బెస్ట్ సో మీ అందరికీ కూడా మీ విజయాన్ని చాలా దగ్గరగా తీసుకెళ్ళడానికి మేము కూడా శ్రమిస్తాము అని చెప్తున్నాను అండ్ అది మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా దీనికి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ